హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం చాలామంది వాలంటీర్లు ఒక కామెంట్ అయితే రెగ్యులర్గా ఆడడం జరిగింది వాలంటీర్లు అనేవారు ఈ మధ్యన ఎలక్షన్ జరుగుతున్నాయి కదా వాలంటీర్ జాబ్ వదిలేసి మరి కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నారు సర్పంచ్ పదవికి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే వాళ్ళకి జీతం ఎంత ఉంటుందని అని చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది ఈ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాలంటీర్లు మిత్రులందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపించండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ మనకి ఎప్పుడు కావాలి ఇంకా మనం ఆలోచించిన వివరాలకు వచ్చినట్లయితే మనకు ఆ మధ్యన ఇక్కడ తెలిసి వచ్చినట రెండు ఇక్కడ వాటర్ల దీవెన సర్పంచ్గా ముగ్గురు వాలంటీర్లు అయితే ఎంపిక కావడం జరిగిందంటే ముగ్గురు వాలంటీర్లు సర్పంచ్ బరిలో దిగి గెలిచారనమాట అయితే వాలంటీర్లుగా తమ ప్రజలకే సేవలు అంటున్న నూతన సర్పంచ్లు అనమాట అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేస్తూ వారి మనసును గెలుచుకున్నటువంటి గ్రామ వాలంటీర్లకు చివరకు ఆ గ్రామాల పాలన పగ్గాలే చేపట్టారనమాట వారు చేస్తున్నటువంటి కృషికి మెచ్చి ఆయా గ్రామ ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపైనే కూర్చోబెట్టారు ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వాలంటీర్లు సర్పంచ్లుగా ఎన్నికయ్యారన్నమాట అయితే మునగించింది పాక మండలంలో మెల్లిపాకలో అయినంపూడి విజయభాస్కర్ రాజు అలాగే బొచ్చేపేటలో మండలం మంగాపురానికి సారీ మంగళాపురానికి చెందినటువంటి పద్మలేఖ కశింకోట మండలం చెందినటువంటి జమాదుల పాలేనికి చెందినటువంటి కరక రాజలక్ష్మి ఇలా ముగ్గురు వాలంటీర్లు అయితే గ్రామస్తులు కోరినటువంటి మేరకు సర్పంచ్ బరిలో దిగి గెలుపొందడం జరిగింది అయితే చాలామంది అడుగుతున్న రెగ్యులర్ డౌట్ ఏంటంటే అయితే ఈ వాలంటీర్లు జాబ్ మారి సర్పంచ్లకు దిగరకు వీళ్ళకి ఎంత జీతం వస్తుందని వీరికి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇది మనకు మన సాక్షి పాపలు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సర్పంచ్లకు ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే ఎంత జీతాలు ఇస్తున్నారు అనేది సర్పంచ్గా ఎవరైతే ఎన్నికైన ఉంటారో వాలంటీర్ కావ్వండి ఎవరైనా కావండి మన గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్గా అంటే ప్రెసిడెంట్ అంటాం కదా వాళ్ళకి మూడు వేల రూపాయల జీతం అనేది అక్షరం మూడు వేల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు వరకు మనకు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ నుంచి చూసినట్లయితే వెయ్యి ఉండేది ఆ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఉండేది రీసెంట్గా దాన్ని మూడు వేల రూపాయలు చేస్తూ వాళ్ళకైతే సర్పంచ్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది వాళ్ళ యొక్క జీతం మందికి తెలియకపోవచ్చు సో కొంతమంది కూడా తెలిసి ఉంటుంది వాళ్ళందరికీ తెలియని ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది సో సర్పంచ్లుగా ఎవరైతే ఎన్నికైన ఉంటారో ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి వాళ్ళకి మూడు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ముగ్గురు వాలంటీర్లకు తప్పకుండా మంచి అందరూ కృతజ్ఞతలు తెలియజేద్దాం మీరు కూడా కంగ్రాట్స్ తెలియజేయండి సో తప్పకుండా మిత్రులు షేర్ చేయండి జై హింద్